లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని లియో ఆధ్వర్యంలో కస్తూర్బా గర్ల్స్ హైస్కూల్లో లైబ్రరీ ఏర్పాటు చేశారు. సుమారుగా 2 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన ఈ లైబ్రరీని లయన్స్ క్లబ్ గవర్నర్ బయ్యా రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సురేష్, అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాము, ఆర్యవైశ్య నాయకులు, లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని నాయకులు పాల్గొని లియో లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. పిల్లలు వచ్చేయండి కొంచెం ముందుకు వేస్తారు, మీరు కూడా పట్టుకోండి సార్. కస్తూరదేవి పాఠశాలలో లైబ్రరీని ఆధునీకరిస్తూ ఈరోజు ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. సుమారుగా 2 లక్షల రూపాయలు వ్యయంతో కూడిన ఈ ప్రోగ్రాం నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు, ఈ అవకాశం కల్పించినందుకు లియో క్లబ్ నెల్లూరు పినాకిని పిఎస్సీలకు మొదటగా ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా లియో క్లబ్ అంటే చిన్నపిల్లలు, అది కాక పిల్లది ఆఫా ఆఫా క్లబ్ అంటే 18 ఇయర్స్ లోపల ఉండే చిన్నపిల్లలు. వీళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీలో దాచిపెట్టుకొని సర్వీసులకి అందరు కలిసి చేసుకునే మీటింగులకి ఖర్చు చేస్తూ ఈరోజు మల్టిపుల్ స్థాయిలోనే ది బెస్ట్ లియో క్లబ్ అని చెప్పేసి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. వారికి ఈ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2 లక్షల రూపాయలు ఈరోజు పిల్లలు 2 లక్షల రూపాయలు కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి సహకరించిన, దీనికి తోడ్పాటు అందించిన ధృతికి, అదేవిధంగా అనూష్కి, నందన పిఎస్సీలు మరియు స్పాన్సర్ అందరికీ కూడా, స్పాన్సర్ పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్న వీళ్ళకి అందించిన కస్తూరదేవి విద్యాలయం ప్రిన్సిపాల్ గారికి మరియు వారి యొక్క ఉపాధ్యాయ బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. మేనేజ్మెంట్కి నిజంగా ఈరోజు పిల్లలు వాళ్ళ యొక్క బుక్స్ చదువుకుంటే వాళ్ళ లైఫ్లో అయితే ఎదగలేరండి. వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కావాలి, కాబట్టి ఇటువంటి జనరల్ నాలెడ్జ్ అందించే పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి మంచి ప్రోగ్రాం చేసిన లియో క్లబ్కి మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ కస్తూరదేవి స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము. ఈరోజు మేము ఇక్కడ లైబ్రరీ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము మా ఇయర్ ప్రెగ్నెంట్ ప్రాజెక్ట్ కింద. ఈరోజు మేము మా గవర్నర్ చేతి మీద ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇంకా ప్రతి ఒక్క స్పాన్సర్స్ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ కూడా గ్రాండ్ ఫెసిలిటీ పెట్టారు. ఎడ్యుకేషన్ స్కూల్స్ పంపించి అక్కడ అడ్మిస్ట్రేషన్ వరకు
ఆ రీసెర్చ్ వాటి ఇంటరాక్షన్ కూడా జరగడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క హీరో అరౌండ్ వన్ ట్వెల్వ్ హీరో ప్రతి ఒక్క నుంచి అటెండ్ అయ్యి ప్రతి ఒక్క నుంచి జ్ఞాన తీసుకొచ్చి మాయని చాలా తక్కువ. నేను ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా స్కూల్లో ఈరోజు సురేష్ గారు ఇంకా వాళ్ళు క్లబ్ వాళ్ళు.